రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిధులను పీడీ అకౌంట్లు వేసేదాన్ని పట్టడం ఎన్ఆర్డిఎఫ్ నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ను పీడీ అకౌంట్లోకి మార్చి దాన్ని కరువు ప్రాంతాలను అభివృద్ధి చేసేదానికి కరువు కోసం నిలబెట్టుకొని చెప్పటం చాలా దురదృష్టకరం ఈ రాష్ట్రంలో కరోనాతో చనిపోయినటువంటి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చినటువంటి డబ్బులను కూడా ఇవ్వవలసినటువంటి చనిపోయిన కుటుంబాలకు ఇవ్వకుండా సొంత ఖాతాలో పెట్టుకోవటం చవాల మీద చిల్లరేరుకోవటం అనే తప్ప వేరేది కాదు చనిపోయిన వారికి ఇచ్చినటువంటి నిధులను చనిపోయిన వారికి ఇవ్వకుండా మీరు పీడీ అకౌంట్లో పెట్టుకొని ఆంధ్ర ప్రజానీకాన్ని దోచుకోవటం సబబు కాదు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి ఇందులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెంచ్ తీర్పును మీరు అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే పొంతన లేనటువంటి స్టేట్మెంట్లు ప్రభుత్వ తరపున వాయి న్యాయవాదులు కించిపరిచే విధంగా ఇస్తూ ఉంటే బెంచి చెప్పింది ఆఖరికి బుధవారం నాటికి డీటెయిల్స్ మీరు పెట్టండి అని ఒకవేళ ఫోర్త్ వేవ్ ఇమీడియట్గా వచ్చి ఇప్పుడే కరోనా స్టార్ట్ అయింది ఫోర్త్ వేవ్ స్టార్ట్ అయింది దినదినానికి పెరిగిపోతున్నది స్పీడ్గా పెరుగుతున్నది మీరు పంతొమ్మిది ఇరవై చనిపోయినటువంటి వాళ్ళకే మీరు చనిపోయినటువంటి సంఖ్యను మీరు చూపించింది కోర్టుకు ఎక్కువ దాదాపు ముప్పై ఆరు వేల మంది చనిపోయినట్టు చూపించారు చూపించటంలో కూడా కరోనాతో చనిపోతే కూడా కరోనా ఉన్నప్పుడు చనిపోలేదు కరోనా నుంచి బయటపడిన తర్వాత చనిపోయినారని చెప్పేసి తప్పుడు సమాచారాన్ని కూడా మీరు ఇచ్చేశారు కరోనా లేని లేకపోయినా చనిపోయినాడంటే హాస్పిటల్లో ఉండంగానే కరోనాతో అడ్మిట్ అయ్యి కరోనాతో రికవరీ ఇంటికి వస్తే అది కరోనాతో చనిపోయినట్లే ఇంటికాడ చనిపోతే హాస్పిటల్లోనే చనిపోతే కరోనాతో అడ్మిట్ అయ్యి కరోనాలో రికవరీ అయిన లంగ్ ఫెయిల్యూర్ వల్ల వివిధ కారణాల వల్ల చనిపోతే అది కరోనా కింద చనిపోయినట్టే లెక్క అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా ఉదాహరణకు మా డ్రైవరే కరోనాతో నెల్లూరు హాస్పిటల్లో చనిపోతే కరోనా నుంచి రికవర్ అయినాడు కానీ చనిపోయినాడని చెప్పేసి అతనికి ఇంతవరకు బెనిఫిట్ ఇవ్వలేదు మిగతా పొరుగు రాష్ట్రాల్లో కరోనాతో చనిపోయినటువంటి వాళ్లకు కేరళ కావచ్చు కర్ణాటక కావచ్చు ఢిల్లీ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి తమ డబ్బులిచ్చి ప్లస్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వారు ఇచ్చినటువంటి ఫండ్స్ను కూడా పూర్తిగా వాళ్ళకి పే చేసేసారు కేరళలో అయితే మూడు లక్షల రూపాయలు ఇచ్చారు కర్ణాటకలో యాభై వేలు ఇచ్చారు ఢిల్లీలో యాభై వేలు ఇచ్చారు మన రాష్ట్రంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి డబ్బులు ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఇచ్చింది వాళ్ళ లెక్క ప్రకారమే మా నోళ్ళు చనిపోయిన వాళ్ళ సంఖ్య పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఒకటి అని చెప్పి పదకొండు వేల మందికి డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు కానీ సుప్రీంకోర్టుకు ఇచ్చినటువంటి అఫిడవిట్లో ముప్పై ఆరు వేల రెండు వందల ఐదు క్లెయిమ్స్ వచ్చాయని చెప్ చెప్తున్నారు ముప్పై ఆరు వేల రెండు వందల ఐదు క్లెయిమ్స్ వస్తే పదకొండు వేల కోట్లు సారీ పదకొండు వందల కోట్ల రూపాయలు కేంద్రం డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా ఇస్తే ఎందుకు వాళ్ళకి ఇవ్వలేకపోయినారు ఇదే కాదు ఎంతంత ఎవరూరికి శవాల మీద చిల్లరేడు ఏరుకోవటమే కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా వచ్చినటువంటి నిధులన్నిటి కూడా మళ్ళించినటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను